ఏదైతే పాలన వికేంద్రీకరణ మీద ఏదైతే ఈ రోజు చర్చనీయమైన అంశం ఏదైతే ఉందో ఆ రోజు 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గురైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు 13 జిల్లాల చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ఒక నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతోటి 13 జిల్లాలకు కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక పాలన సౌలభ్యం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మధ్యస్థంగా మరి ఆ రోజు అటు 600 కిలోమీటర్లు ఇటు 600 కిలోమీటర్లు మధ్యస్థంగా రాజధానిగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు అమరావతిని ఆ రోజు తీసుకోవడం మరి సాక్షాత్తు అసెంబ్లీలో ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అమరావతిని స్వాగతిస్తూ ఉన్నాను రాజధాని ఏర్పాటుకు కనీసం 30,000 ఎకరాలు పైబడి ఉండాలని సాక్షాత్ ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు మరి ఆ రకంగా ఏదైతే అధికార పక్షం మరి ప్రతిపక్షం ఇతర రాజకీయ పక్షాలన్నీ ఆమోదయోగ్యంతో ఆ రోజు అమరావతిని ఆ రోజు మనం రాజధానిగా రూపకల్పన చేసినటువంటి పరిస్థితుల్లో మరి అదే విధంగా ఆ రోజు ఏదైతే అమరావతిని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఎందుకంటే ఏదైతే ఇవాళ తెలంగాణకి వచ్చేటువంటి ఆదాయం 61% ఆదాయం ఒక హైదరాబాద్ నుంచి వస్తూ ఉంది ఆ రకంగా ఒక హైదరాబాద్ ఒక చెన్నై ఒక బెంగళూరుకు విధంగా వాటికి ధీటుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 175 నియోజకవర్గాలకి కూడా ఆదాయం వచ్చేటువంటి విధంగా ఒక రాజధానిని మనం నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు మరి ఇక్కడ ఆ పాలనా సౌలభ్యం కోసం మరి ఆ రోజు లోటు బడ్జెట్ 14,000 కోట్ల లోటు బడ్జెట్ తో ఉన్నప్పటికీ కూడా మరి ఆ రోజు ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు పాలనా సౌకర్యం కోసం మరి ఏదైతే ఇప్పుడు మనం ఉండేటువంటి మరి ఏదైతే అసెంబ్లీ ఏదైతే ఉందో మరి అసెంబ్లీ కానీ మరి అదేవిధంగా సెక్రటేరియట్ కానీ అదేవిధంగా జ్యుడిషియల్ కాంప్లెక్స్ అంటే ఏదైతే హైకోర్టు నిర్మాణం కానీ అదేవిధంగా జ్యుడిషియల్ బంగ్లాస్ కానీ మరి అదేవిధంగా మినిస్టర్స్ బంగ్లాస్ కానీ మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ కానీ మరి అదేవిధంగా హౌసింగ్ కానీ అదేవిధంగా ఏదైతే కేటగిరీ 1 కేటగిరీ 2 గెజిటెడ్ ఆఫీసర్స్ కానీ ఎన్జిఓస్ హౌసింగ్ కానీ వీకర్ సెక్షన్ హౌసింగ్ కానీ అదేవిధంగా విఐటి యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎయిమ్స్ సీడ్ ఎక్సెస్ రోడ్స్ ఇట్లా ఏదైతే ముంపు కూడా ఉండకూడదని కొండవీటు వాగు లిఫ్ట్ స్కీమ్ కానీ ఇట్లా అనేక విధాలుగా అంటే ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 3 సంవత్సరాల 3 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని అవసరం లేకుండా ఈరోజు పాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని అంటే ఆ 2014 2019 సంవత్సరంలో మనం చేసినటువంటి ఈ యొక్క పాలనా సౌలభ్యక రాజధాని అనేటువంటి విషయాన్ని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా 2019లో కూడా 2019 ఎన్నికల ముందు కూడా అధ్యక్ష ఆ రోజు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు అధ్యక్ష ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమరావతిని ఇల్లు కట్టుకున్నారు ఈ అమరావతి ఒక్క అంగుళం కూడా రాజధాని కదలదు భవిష్యత్తులో ఈ అమరావతిని అభివృద్ధి చేసేటువంటి వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఆ రోజు వైసీపీ నాయకులందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష 2019లో అందుచేత ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చారని ఇవాళ తెలుగుదేశం సిపిఐ సిపిఎం జనసేన బిజెపి అన్ని రాజకీయ పక్షాలు మరి ఇవాళ మాట తప్పవలసినటువంటి అవసరం లేదు అధ్యక్ష అందుచేత మేము కోరేది ఏంటంటే ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి తప్ప పాలనా వికేంద్రీకరణ అనేది కరెక్ట్ కాదు పాలనా వికేంద్రీకరణని రాజధానిని 3 ముక్కలు చేయడం అని అంటే తలను 3 ముక్కలు చేయడమే అనేటువంటి విషయాన్ని మరి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడే స్టార్ట్ చేసాం అధ్యక్ష మేమే డివియేషన్ అవట్ల ఏదైతే అధ్యక్ష 140 కోట్ల జనాభా ఉన్నటువంటి చైనా ఏదైతే ఉందో బీజింగ్ నుంచి అక్కడ పాలన జరుగుతుంది అధ్యక్ష 130 కోట్ల జనాభా ఉన్నటువంటి ఇండియాకి ఢిల్లీ నుంచే పాలన జరుగుతుంది అధ్యక్ష ఆఖరికి 20 కోట్ల జనాభా ఉన్నటువంటి ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా లక్నో నుంచే పాలన జరుగుతుంది అధ్యక్ష అటువంటిది 5 కోట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ఇట్లా మరి ఈ రకమైన విభజన జరిపి ఏదైతే ఆ పాలన సౌలభ్యం లేకుండా చేసేటువంటి పరిస్థితి అనేది మేము వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష అందులోనూ ప్రత్యేకించి ఈవేళ రాజధాని అంటే అమరావతి అంటే దేవతల రాజధాని అధ్యక్ష
అటువంటి దేవతల రాజధాని ఎందుకు మార్చాలని ప్రయత్నం చేస్తున్నా మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అంతకు మించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఏదైతే రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి భారతదేశంలో ఏదైతే ఇలా తాడికొండ నందిగామ రెండు ఎస్సీ నియోజకవర్గాల మధ్య ఉన్నటువంటి రాజధాని ఏదైతే అమరావతి అధ్యక్ష, అందులో కూడా చాలా క్లియర్ గా చూశాను అధ్యక్ష, ఏదైతే రాజధానిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు 75% ఉన్నారు అధ్యక్ష, ఎవరైతే కాపులు 17% ఉన్నారు అధ్యక్ష, కమ్మారెడ్డి సరి సమానంగా ఈ రాజధానిలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంచేత ఇంతటి ఆమోదయోగ్యంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఈ రోజు ఈ రాజధాని కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష నేను కూడా దయ ఉంచి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే రైతుల కంట కన్నీరు ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ఒక్క అంగుళం భూమి గురించి, ఎందుకంటే నేను కూడా రైతు పెట్టిన అధ్యక్ష, నేను కూడా గ్రామాల నుంచే వచ్చాను అధ్యక్ష, ఒక్క అంగుళం భూమి గురించి గొట్టలంకల దగ్గర తలబద్దలు కొట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఈవేళ ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం గూడెనివ్వడానికి నీడనివ్వడానికి 33,000 ఎకరాలు ఏదైతే ఇచ్చారో రైతుల కంట కన్నీరు మంచిది కాదనేటువంటి విషయాన్ని మరి సందర్భంగా తెలియజేస్తూ అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, అసలు మొదటి విషయం అధ్యక్ష, మొదటి విషయము రాష్ట్రం అధ్యక్ష రాష్ట్రం ఎప్పుడైతే పునర్వ్యవస్థీకరణ జరిగిందో యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ గా అధ్యక్ష రాష్ట్రానికి ఒక కొత్త రాజధాని ఎక్కడ కట్టాలి అని చెప్పి శివరామకృష్ణన్ గారికి ఒక యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ గా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా తనకు మ్యాండేట్ ఇస్తే ఆ అప్పచెప్తే శివరామకృష్ణన్ గారు అధ్యక్ష కొన్ని నెలల పాటు తన బృందంతో పాటు, ఆ బృందం కూడా ఎవరు అధ్యక్ష, భారతదేశంలోనే అత్యున్నత అర్బన్ ప్లానింగ్ లో ఉన్న ఒక వాళ్ళ కెపాసిటీ ఉన్న వాళ్ళను పెడితే కనీసము ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో టేబుల్ కూడా చేయలేదు అధ్యక్ష. టేబుల్ చేస్తే ఎక్కడే ఇబ్బంది కలుగుతుందని చెప్పి టేబుల్ చేయకుండా వాళ్ళు ఏం చేసినారు అధ్యక్ష, అక్కడ అర్బన్ ప్లానింగ్ లో సెక్రటరీలు మొత్తం భారతదేశంలో ఉన్న వివిధ ఇన్స్టిట్యూషన్ కు సంబంధించిన ఆర్కిటెక్ట్స్లను పెడితే వీళ్ళు వ్యాపార కమిటీ ద్వారా ఇది ఉత్తమమైన స్థానం అని చెప్తారు అధ్యక్ష. వ్యాపార కమిటీ ద్వారా అదిగాక ఎక్కువ శాతము మరి ప్రజలు కోరుకున్నారని ఎక్కువ శాతం ప్రజలు ఎంతమంది అని అడుగుతారు అధ్యక్ష, ఫోన్ ద్వారా 1300 మంది 1400 మందితో ఫోన్ ద్వారా కనుక్కొని చెప్తారంట అధ్యక్ష. శివరామకృష్ణన్ గారు ఏమని చెప్పినారు అధ్యక్ష, ఆయన ఏమన్నారంటే ఒక ప్రత్యేక ప్రాంతంలో ఉంటే మరొక్కసారి హైదరాబాద్ జరిగినట్లు జరుగుతుంది. ఈ రాష్ట్ర చరిత్ర చూసినట్లయితే శ్రీబాగ్ ఉడంబడిక నుంచి ఇప్పుడే గౌరవ సభ్యులు కరుణాకర్ రెడ్డి గారు, కొడాలి నాని గారు వీళ్ళందరూ కూడా చెప్పినారు అధ్యక్ష, ఉడంబడిక ప్రకారంగా వివిధ ప్రాంతాల్లో వికేంద్రీకరణ జరిగితే తప్ప ఈ రాష్ట్రానికి సరైన భవిష్యత్తు లేదు, మరొక్కసారి జరిగే అవకాశం అంటే ఈ రోజు గౌరవ సభ్యులు ఏం చెప్తారు అధ్యక్ష, అంత కలిసి ఒక చోట చేయాలంట, అంత ఒకటే చోట. ఎందుకు అధ్యక్ష, కొడాలి నాని గారు చాలా గౌరవ సభ్యులు కరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష, ఎందుకంటే కేవలము కొంతమంది చేతుల్లో ఈ భూములన్నీ, ఎవరెవరు అధ్యక్ష, ఆ కొంతమంది చేతులు ఏ విధమైన భూములు సేకరించినారు అధ్యక్ష, లంక భూములు తీసుకోవడము మళ్ళీ పట్టాలు ఇష్యూ చేయడము, మరి పొడంబొక్క భూములను తీసుకోవడము మళ్ళీ పట్టాలు ఇష్యూ చేయడము, ఎంతమంది అధ్యక్ష, ఎంతమంది పేర్లు ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ, వీళ్ళందరూ లేరు అధ్యక్ష. అధ్యక్ష మాకు తెలియక అడుగుతాము, 2014 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత రాజధాని ఇక్కడ రాబోతుందనే ప్రాంతం ముందే, అంతకు ముందే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు మాత్రమే అవగాహన ఉంటుంది అధ్యక్ష, వేరే ఎవరికి ఉండదు, ఈ రాష్ట్రంలో వాళ్ళకు మాత్రమేనే ఉండేది. శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఆ పార్టీకి ఎవరెవరు అధ్యక్ష, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వాస్తవం కాదా అధ్యక్ష, ఇన్ని 14 ఎకరాల భూమి మరి వాళ్ళు కొన్న మాట వాస్తవం కాదా అధ్యక్ష, అక్కడ నుంచి ఆ భూమిని మరి అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేసుకునే దానికి బౌండరీ మార్చిన మాట వాస్తవం కాదా అధ్యక్ష. వేమూరి రవికుమార్ ప్రసాద్ గారు అధ్యక్ష, శ్రీ నారా లోకేష్ గారికి సమీప మరి వ్యాపార మరి అకంప్లిస్ ఆయనది వాస్తవం కాదా అధ్యక్ష. శ్రీమతి పరిటాల సునీత గారు వాస్తవం కాదా అధ్యక్ష. శ్రీ జీవీఎస్ ఆంజనేయులు గారు వాస్తవం కాదా అధ్యక్ష. లింగంరేణి రమేష్ గారు వాస్తవం కాదా అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యులు పయ్యాల కేశవ గారు వాస్తవం కాదా అధ్యక్ష. వీళ్ళందరూ లేరు అధ్యక్ష. లంకా దినకర్ గారు, దూలిపాల నరేంద్ర గారు, కమ్మంపాటి రామ్మోహన్ గారు, పుట్టా మహేష్ గారు, ఇవన్నీ వాస్తవం కాదా అధ్యక్ష. ఎటువంటి భూములు అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ భూములు తీసుకొని ఆ భూములు
అగేన్స్ట్ యాక్ట్ కు చట్ట విరుద్ధంగా తీసుకొని వీళ్ళందరికీ మళ్ళీ వీళ్ళందరి అధ్యక్ష ఇక్కడ ఉన్న మా దగ్గర ఒక లిస్టే అధ్యక్ష ఒక ప్రాథమిక లిస్ట్ చేస్తేనే 60 70 మంది ఉండంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే రాజధాని ఇక్కడ రాబోతుందని తెలుస్తుంది అందుకనే అధ్యక్ష ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండేది ఎట్లా తెలుస్తుంది అధ్యక్ష ఈవెన్ ఇక్కడ రాజధాని రాబోతుందని తెలియక ముందే భూములు ఎక్కడ నుంచుకుంటారు అధ్యక్ష శ్రీకాకుళం వాళ్ళు వచ్చుకుంటారు అనంతపురం వాళ్ళు వచ్చుకుంటారు కర్నూలు వాళ్ళు కొంటారు ఓన్లీ తెలుగుదేశం సభ్యులు మాత్రం కొంటారు అన్యాయం కదా అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష ఎన్ని రకాల అధ్యక్ష ఎస్సీ భూములు తీసుకోవడము వంకపురం బోగు భూములు తీసుకోవడము తెలియకుండా భూములు కొనుక్కోవడము బెదిరించి కొనుక్కోవడము రికార్డ్స్ అన్ని తీసుకొని తహసీల్దార్ ఆఫీస్ లో బీగం బీరువాలో బీగం వేసుకొని పెట్టుకోవడం ఇవన్నీ వాస్తవం కదా అధ్యక్ష ఇవన్నీ చేసి కొడాల నాని గారు చెప్పినట్లుగా కేవలం ఈ ప్రాంతంలో ఎంతమంది అధ్యక్ష ఈ రోజు కూడా ఆ 30,000 ఎకరాలలో ఈ రోజు నిజం చెప్పాలంటే అధ్యక్ష 10,000 ఎకరాలు ఒక 1000 మంది చేతుల్లోనే ఉంది అధ్యక్ష అంటే రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి రోజు నుంచి చెప్తున్నారు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి ఒక్క భాగం ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క ఇంచు కూడా ఈ రాష్ట్రంలో సమానంగా మా కళ్ళల్లో ఉన్నాయి కానీ ఒక వ్యాపార వర్గం మాత్రమే ఒక రియల్ ఎస్టేట్ సిండికేట్ అయి సిండికేట్ రూపంలో ఉండి ఇక్కడ వ్యాపారం చేసి ఆ వ్యాపారం వాళ్ళకు రావాల్సిన డబ్బుల కోసమో రాష్ట్రమంతా కూడా రాష్ట్ర భవిష్యత్తును త్యాగం చేస్తామంటే మాత్రం అది తప్పు ముమ్మాటికి తప్పు అసలు ఏ విధంగా అధ్యక్ష వాళ్ళు ఈ రాజధాని ఇది దీనివల్ల ఆయన గౌరవ సభ్యులు చెప్పేది దీనివల్ల మనం ఇక్కడ పరిపాలన చేస్తున్నాం అధ్యక్ష కిటికీలు లేవు అధ్యక్ష ఏ బిల్డింగ్ కూడా కిటికీలు లేవు కిటికీలు ఉన్నాయి అధ్యక్ష కదన్నా గాలి ఆడుతుందా లోపల మొత్తం కిటికీలు లేని బిల్డింగ్లు కట్టినారు అధ్యక్ష విండోస్ లేవు ఏ బిల్డింగ్ కూడా అసలు అధ్యక్ష ఇంతవరకు మీరు గమనియండి అధ్యక్ష ఎక్కడే కానీ ఎందుకంటే ఇది టెంపరీ టెంపరీ వాళ్ళే పెట్టినారు అధ్యక్ష అందుకనే అధ్యక్ష ఆ రోజు మేము చెప్పినాం టీడీపీ అంటే అది టెంపరీ డెవలప్మెంట్ పార్టీ అని టెంపరీ డెవలప్మెంట్ పార్టీ ఆ రోజు చెప్పినాం అధ్యక్ష అసలు అధ్యక్ష దీనికి మళ్ళీ 10,000 రూపాయలు అడుక్కు 10,000 రూపాయలు అంటే అధ్యక్ష ఇది కట్టేదానికి ఎంత అన్యాయం అధ్యక్ష ఒక ఫేజ్ 1 అంటే అధ్యక్ష మొట్టమొదటి ఫేజ్ ఆ మొట్టమొదటి ఫేజ్ కే 100 కోట్లు కావాలంటే అధ్యక్ష 100 కోట్లలో 100 కోట్లలో అధ్యక్ష 100 కోట్ల అంటే లెక్క ప్రకారం వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం 10 లక్షల కోట్లు కావాలి అధ్యక్ష అంటే ఒక 20-30 సంవత్సరాలు రాష్ట్ర బడ్జెట్ అంతా కలిసి మనకున్న మిగులు మరి అన్ని రకాల అన్ని సంక్షేమ పథకాలు ఆపి కడితే కూడా చాలకొస్తుంది ఒక 10 లక్షల కోట్ల ప్లాన్ వేస్తారు అధ్యక్ష 10 లక్షల కోట్ల ప్లాన్ వేసేది 100 కోట్లు ఫస్ట్ ఫేజ్ అనేది ఫస్ట్ ఫేజ్ లో ఏం చేసినారు అధ్యక్ష 51,000 కోట్లతో టెండర్లు చేసినారు టెండర్లకు ఫైనాన్షియల్ టైప్ అసలు డబ్బులే సమకూర్చకుండా టెండర్లకు పోయినారు తీరా చేతి నుంచి ఎంతో వీళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు అంటే 1500 కోట్లు 1500 కోట్లు కూడా కేంద్రం ఇచ్చే డబ్బులు అంటే అధ్యక్ష అంటే ఇది ఎట్లుందంటే అధ్యక్ష మేము పోయి కొంతమంది ఉంటారు చూడండి అధ్యక్ష బిల్లు బుక్ కొట్టుకుంటారు అధ్యక్ష చందాల పుస్తకం కొట్టేది నేను పోయి బిల్డింగ్ కడతా అని చెప్పి ఊరంతా తిరిగేది చందాల కోసం ఆ విధంగా అధ్యక్ష వీళ్ళు చేసిన పని వాస్తవానికి అధ్యక్ష అసలు ఎంత అన్యాయం అధ్యక్ష వీళ్ళు కేవలం ఒక వ్యాపారం చేసేదానికి ముందుకు వచ్చి ఈ రోజు అధ్యక్ష ఈ రోజు వికేంద్రీకరణ మాట్లాడుతుండేది కేవలం రాజధాని విషయం కాదు అధ్యక్ష వికేంద్రీకరణ గురించి మాట్లాడుతుండేది ఈ రోజు ఏ విధంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది ఏ విధంగా కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఏ విధంగా గ్రామ సెక్రటేరియట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఏ విధంగా ప్రజల దగ్గరికి మరి పరిపాలన పోతుంది ఏ విధంగా కులాలకు మతాలకు అతీతంగా పరిపాలన దగ్గరికి పోతుంది ఏ విధంగా దళారులు లేకుండా పరిపాలన దగ్గరికి పోతుంది ఏ విధంగా హక్కు ద్వారా రావాల్సిన ఏదైతే లాభం ఉందో ప్రభుత్వం నుంచి సహాయం ఉందో అది పోవాలి దాని గురించి మాట్లాడుతుంటే ఎంతసేపు ఇక్కడ ఏదో బిల్డింగ్లు కట్టినాము ఆ బిల్డింగ్లు కట్టినందుకే పరిపాలన జరుగుతుందంట అధ్యక్ష ఎంత చక్కగా చెప్తున్నారు అధ్యక్ష ఎవరో వినేవాళ్ళు ఉన్నారని చెప్పేసి ఎంత అన్యాయంగా అధ్యక్ష వాళ్ళు మాట్లాడుతుండేది దీంట్లో ఒక్కటన్నా అధ్యక్ష వ్యాపారం చేసేదానికి అధ్యక్ష ఒకటే అధ్యక్ష ఈ ప్రాంతం కూడా అత్యంత ప్రాముఖ్యత అందరికీ ప్రేమ అభిమానాలు ఉన్నాయి కాబట్టే మొత్తం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు సమానంగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప ఏ ఒక్కరిని తక్కువ చేయాలి ఎక్కువ చేయాలి అయితే ఒకటే అధ్యక్ష వ్యాపారం చేసేదానికి ఎవరైతే పూనుకుంటారో కేవలం స్వలాభం కోసం పూనుకుంటారో ఆ వ్యాపారం ఆ స్వలాభం కోసం అంటే ఇక్కడ చూడండి అధ్యక్ష ఎంత చక్కగా 1000 ఎకరాలు కొంతమంది చేతుల్లో ఆ 1000 ఎకరాలను అభివృద్ధి చేసేదానికి రాష్ట్రమంతా కలిసి డబ్బులు పెట్టుబడి పెట్టాలి ఆ వాళ్ళ ఆస్తి విలువ పెరిగేదానికి రాష్ట్రమంతా కలిసి అప్పు చేయాలి ఆ అప్పు రాష్ట్రమంతా కలిసి దిద్దాలి కానీ ఎవరికి అధ్యక్ష ఉపయోగపడేది కొంతమందికి ఈ కొంతమందికి అంటే ఇది ఎంత అన్యాయం అధ్యక్ష ఇది ఎవరే కాని పాలన చేసేవాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచన చేసేవాళ్ళు రాష్ట్రం గురించి ఆలోచన చేసేవాళ్ళు చరిత్ర చూసిన వాళ్ళు చరిత్ర గురించి తెలిసిన వాళ్ళు ఎవరే కాని చేస్తారు అధ్యక్ష ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు అధ్యక్ష
కొడాల నాని గారు అందుకని చాలా చక్కగా చెప్పినారు దీక్ష వాళ్ళు వాళ్ళ పాదయాత్ర వాళ్ళ ఆలోచన వాళ్ళ విధానము ఏ విధంగా చేస్తున్నారనేసి అసలు ఎవరు చేస్తున్నారు దీక్ష పాదయాత్ర ఎవరన్నా లోకల్ స్థానికులు ఉన్నారా దీక్ష దాంట్లో అందరూ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకో చోట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరైతే భూముల మీద పెట్టుబడి పెట్టారో రియల్ ఎస్టేట్ బ్యాచ్ వాళ్ళు చేస్తున్నారు దీక్ష వాళ్ళు మొత్తం వాళ్ళు వ్యాపారం చేసుకుంటా ఈ రోజు నేను తెలియక అడుగుతాను దీక్ష పదే పదే 2014 లో రాజధాని ప్రాంతం ఏర్పాటు కాక ముందే నిర్ణయించక ముందే తెలియక ముందే కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది మాత్రమే ఏ విధంగా ఇక్కడ భూములు కొంటారు అధ్యక్ష అధ్యక్ష లోపలికి పోతే అసలు ఎవరికన్నా కానీ ఇక్కడ లోపల ఈ గ్రామాలు కృష్ణా నది ఒడ్డున ఆ గ్రామ రైతులు తప్ప బయట వాళ్ళకి ఎవరికన్నా తెలుసునా అధ్యక్ష ఆ గ్రామాలు ఉన్నాయని కర్నూలు నుంచి ఎట్లా వస్తారు అధ్యక్ష అనంతపురం నుంచి ఎట్లా వస్తారు అధ్యక్ష శ్రీకాకుళం వైజాగ్ నుంచి ఎత్తుకుంటా వస్తారు అధ్యక్ష సడన్ గా అంటే 60 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మాందాడంలో వెలుగుపూడిలో బయట వాళ్ళు కొనరు 2014 రాజధాని అనౌన్స్ చేయక ముందు రాత్రమే 3 నెలల ముందర అందరు సడన్ గా కనుక్కోనుంచి ఇక్కడ భూములు కొనుక్కుంటూ పోతారు చెప్పండి తెలుస్తుంది అధ్యక్ష